గ్రేటర్ ఎన్నికల్లో విజయం ఎవరి సొంతం అవుతుంది అని వంచనాలు వేసుకునే ముందు అంచనాల కంటే అంతకుముందు చర్చకు వస్తున్న అంశం గెలిస్తే పరిస్థితి ఏంటి ఓడిపోతే పరిస్థితి ఏంటి అది కూడా భారతీయ జనతా పార్టీ అదే నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా రెండింటికి వర్తిస్తుంది ఈ పదం అయితే ఇక్కడ ప్రధానంగా అనుకోకుండా లీడ్ రోల్లోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీదే చర్చలు మొదలయ్యాయి ఒకవేళ అంటే ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉందో ఎంత దూకుడుతో ముందుకు వెళ్తుందో భవిష్యత్తులో కూడా ఒకవేళ అనుకున్న సీట్లు సాధించలేకపోయినా మేయర్ పీఠం దక్కించుకోలేకపోయినా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీయే కాదు మిగిలిన పార్టీలు కూడా ఒక అంచనాలు వేసుకుంటున్నాయంట అంటే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో ఎవరొకళ్ళు విజయం అయితే సాధిస్తారు అది టీఆర్ఎస్సా భారతీయ జనతా పార్టీయా లేదంటే కాంగ్రెస్ పార్టీయా ఇంకో పార్టీయా అనేది అల్టిమేట్గా ప్రజలిచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒకవేళ మేయర్ స్థానం దక్కపోయినా సరే కొన్ని పరిణామాలు మాత్రం భారతీయ జనతా పార్టీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే అవకాశాలు ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా అనిపిస్తుంది ఎందుకంటే కేంద్రానికి భారీగా ఆదాయం వెళ్ళే నగరాల్లో హైదరాబాద్ ఒకటి సో ఇప్పుడు ఈ నగరం నుంచి ఖచ్చితంగా ఇబ్బందులు టీఆర్ఎస్కే ఎదురవ్వచ్చు అనేది చాలామంది చెబుతున్నారు ఒకవేళ మేయర్ స్థానం కనుక భారతీయ జనతా పార్టీకి గెలిస్తే టీఆర్ఎస్ నేతల మీద ఏ రకంగా టార్గెట్ ఉంటుంది ఏంటి అనేది ఇంకా చెప్పలేము ఒకవేళ చాలామంది కీలక నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ ఎందుకంటే ఇప్పటికే అగ్రనేతలు రావడం భారతీయ జనతా పార్టీ వాళ్ళందరితో చర్చలు జరపడం ఇదంతా అంటే టీఆర్ఎస్ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఇంకా పెరిగిపోతాయి మొన్న ఈ గ్రేటర్ ఎన్నికలకే బీజేపీ అగ్రనేతలు దిగారు అంటే ఇంక తర్వాత పరిస్థితి ఏంటి ఇంకెవరు వస్తారు అనేది ప్రతి అవకాశాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలి అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది నెక్స్ట్ ఎటువంటి అడుగులు వేయాలి అనేది కూడా అలాగే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోతే అంటే ఇంకా అలాగే ఉండి మేయర్ పీఠాన్ని దక్కించుకోకపోయినా సరే దక్కించుకోలేకపోయినా సరే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తుంది అనేది అదే నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది లేదంటే భారతీయ జనతా పార్టీ ఆ అభ్యర్థుల మీద కన్నేసే అవకాశం ఉందని మొత్తం మీద గెలిచినా ఓడినా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ టార్గెట్ చేయడం అయితే కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.